నమస్కారం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఫోర్త్ ఫేజ్లో పోలింగ్ గడిచిపోయింది. తర్వాత జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలు చూస్తా ఉన్నాం. కొన్ని ప్లేసెస్లో మాచర్లు అయితేంటి, తాడిపత్రి అయితేంటి, దాడులు, ప్రతి దాడులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు రాజకీయ అంశాల మీద వారితో మాట్లాడారు. సార్ నమస్కారం. పోలింగ్ కంటే ముందు పోలింగ్ రోజు అంటే వేరు, పోలింగ్ తర్వాత కూడా జరుగుతున్నటువంటి అల్లర్లు ఎలా చూస్తారు సార్? పోలింగ్ రోజు కూడా ఏం జరగలేదు. పోలింగ్ తర్వాత అల్లర్లకి ఏ పార్టీ వాళ్ళ పార్టీ కారణాలు చెప్పుంటాయి. అధికార పార్టీ ఏం చెప్తుంది? అధికార పార్టీకి ఓటేశారని విపక్ష పార్టీ వచ్చి అధికార పార్టీకి ఓటేసిన వారి మీద దాడి చేస్తుందని చెప్తుంది. అదే దాన్ని రివర్స్లో విపక్ష పార్టీని చెప్తున్నాయి. దాని మీద సిట్టింగ్ విచారణకి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆ విజువల్స్ తీసిన తర్వాత ఎవరు దోషులైనా దోషులే, ఎవరు దోషులైనా దోషులే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఆ దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులే, దోషులే. దాని గురించి పెద్ద చర్చ అనవసరం. ఎవరు చేసినా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇరు పార్టీలో ప్రోద్బలం ఉందంటారు, లేకపోతే ఒక పార్టీ వారు ఎక్కడ బల ఎక్కడ వాళ్ళకు ఓటు పడలేదనే ఉక్రోషం ఉంటే అక్కడ జరిగి ఉండొచ్చు. ఒక చోట జరగలేదు కదా, మూడు జిల్లాల్లో జరిగింది. ఎక్కడ మాకు ఓట్లు పడలేదనే ఒక్కస్తున్న వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి దాడి చేసి ఉండొచ్చు. సో ఇరు పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి, ఇరు పార్టీలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సరే, ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ గారి మీద ఒక కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఐ థింక్ మొదటిసారిగా వారి మీద ఒక కేసు ఫైల్ అయింది అనుకుంటా. నంద్యాల వారి మిత్రుడు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో పర్మిషన్ లేకుండా వెళ్ళాడని చెప్పేసి, ప్రధానంగా ఎన్నికల తదనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి పోలీసు అధికారులు చాలా వరకు సహకరించారు. వీళ్ళు ఏదైనా ఒక అప్లికేషన్ పెడితే, ఒక చిన్న అర్జీ పెడితే వెంటనే రెస్పాండ్ అవుతా ఉన్నారు, చర్యలు తీసుకుంటా ఉన్నారు. మేము ఎన్నిసార్లు ఎస్పీలకు ఫోన్ చేసినా, ఇంకా ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు అన్నారు. దీన్ని కోడ్ చేసుకుంటూ కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. ఇది అల్లు అర్జున్ గారి ఉదాంతం, దీన్ని ఎలా చూస్తుంది? డెఫినెట్గా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సైగ మీదకే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిందని వాళ్ళ వ్యవహార శైలి పదే పదే మనకి ఎండోర్స్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో సంక్షేమ పథకాల నిధులు రిలీజ్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, అంటే వైసీపీ సారీ బీజేపీకి బద్ధశత్రు అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనేమో సంక్షేమ పథకాలు రిలీజ్ అవుతాయి. ఏ కూటమిలో లేని పార్టీ అయిన వైసీపీ సంక్షేమ పథకాలు 14,000 కోట్లు ట్రెజరీలో ఉంటే దాన్ని నిలుపు, టీడీపీ అప్లికేషన్ పెడితే దాన్ని ఈసీ ఆపేసింది. వీళ్ళు హైకోర్టుకు పోయి తెచ్చుకుంటే మళ్ళీ దానికి అడ్డం పెట్టి అది కూడా ఆపినారు. సో దీన్ని బట్టి వీళ్ళు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారో మనం ఈజీగా అసెస్ చేయొచ్చు. సో పోలీస్ అధికారులు అలయన్స్కి అనుకూలంగానే వ్యవహరించినారు, దాంట్లో అనుమానం లేదు. ఈ అల్లు అర్జున్ గారు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం నుంచి పోటీ చేసినాడో అక్కడికి ప్రచారానికి వెళ్ళలేదు, కానీ మిత్రుడు తను అడగకపోయినా తనతో నాకున్నటువంటి సన్నిహితం, తన భార్య ఎత్తైన భార్య వచ్చేసేసి మిత్రులు కావడం, తనకు కూడా సన్నిహితం ఉండడం కారణంగా మంచి వ్యక్తి అని చెప్పేసి మద్దతుగా వచ్చాను, ఫీడ్తో ఆగిపోకుండా అని చెప్పేసి అని అక్కడ ప్రకటించడం జరిగింది. ఇది తర్వాత ఎటువంటి వివాదానికి దారితీసింది? వారి కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నప్పటికీ తనకు ప్రచారం వెళ్ళకుండా ఒక మిత్రుడికి వెళ్ళడానికి ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఎవరి ఇష్టం వాళ్ళది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, సారీ చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పెడితే నాగబాబు ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు. మా సొంత అన్నదమ్ములు అయినప్పటికీ మేము ఆయనతో విభేదిస్తున్నామన్నారు, కాంగ్రెస్ పార్టీది అధికారం అన్నారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పట్టాడు, పవన్ కళ్యాణ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి అన్నారు. సో ఒక కుటుంబ సభ్యుల్లో ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకళ్ళు ఒకవైపు ఉండి ఇంకో ఇద్దరు ఒకవైపు ఉన్నప్పుడు లేని అభ్యంతరం, ఈ రోజున ఆ సొంత బ్లడ్ కానప్పటికీ, కుటుంబ సభ్యులైనప్పటికీ మెనలుడు ఒక పార్టీకి ఇంకో పార్టీకి పక్కన ప్రచారానికి కాదు సంఘీభావం చెప్పడానికి వెళ్తే తప్పేముంది? సంఘీభావం లేదు, ఓటేమని చెప్పేసి అని అడిగాడు అవును రవి గారికి. అవును, ఒక అంశం ఏంటంటే మెగా కుటుంబానికి సంబంధించిన ప్రతి హీరో కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వారు ఎవరైనా కొందరైతే అక్కడికి వెళ్ళారు, ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు, ఇంక్లూడింగ్ ఈ అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్న, వాళ్ళ అత్త ఏదైతే చిరంజీవి గారి భార్య ఉన్నారు వారు కూడా వెళ్ళడం జరిగింది. కానీ వీరు మెగా కుటుంబం అంతా ఎన్డీఏ కూటమితో, చిరంజీవి గారు కూడా ఒక వీడియో వెళ్ళకపోయినప్పటికీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మోదీ గారు, చంద్రబాబు గారి అవసరం ఆంధ్రప్రదేశ్కి చాలా ఉంది, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పరితపించే వ్యక్తి అని చెప్పేసి వీడియో రిలీజ్ చేయడం, ఇతరత్ర కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం, ఒక్క అల్లు అర్జున్ మాత్రమే విభేదించి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో వైసీపీకి మద్దతు తెలిపారు అని చెప్పేసి ఉంటాము. 2014 అదే కదా, కాంగ్రెస్ చిరంజీవితో అందరూ, ఈ కుటుంబ సభ్యులందరూ చిరంజీవితో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఒకటే జనసేన పార్టీ పెట్టాడు, సేమ్ సినారియో. పార్టీ కూడా పెట్టలేదు ఆయన, సో ఆయన తప్పుగా చూడటం ఎట్లా అవుతుంది?
సో అల్లు అర్జున్ వైసీపీతో ఉన్నాడని చెప్పేసి భావించవచ్చా? వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్టు భావించవచ్చా? వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపినట్టు భావించ పార్టీకి మద్దతు తెలిపినట్టు పవన్ కళ్యాణ్ సారీ చిరంజీవి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించండి అని కానీ జనసేన గెలిపించండి అనలేదు. పిఠాపురంలో ఆయన రైతులకి ఆత్మహత్య చేసుకున్న రైతులకి డబ్బులు ఇచ్చారని, చాలా డబ్బులు దానం చేస్తున్నారని, ఆయన కష్టార్జితం పనిచి పెడుతున్నారని నానా అబద్ధాలన్నీ చెప్పినారు. దాంట్లో ఆ సత్య దూరాలు పచ్చి అబద్ధాలు చెప్పినారు. పచ్చి అబద్ధాలు ఎట్లా నేను చెప్తా, పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వంలో కూడా తీసుకొచ్చినాడు. మీరు 500 కట్టండి, నా కష్టార్జితం 1500 మీకు ఒక ప్రమాద బీమా చెల్లిస్తా అన్నాడు. ఇది 175 నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గ ప్రతి ఇన్ఛార్జ్ మాట్లాడిన వీడియో ఆధారాలు ఉన్నాయి. మీరు 500 చెల్లిస్తే పవన్ కళ్యాణ్ 1500 జోడించి మీకు ప్రీమియం కడతారండి. ఆ 500,000 ప్రమాద బీమా మీ ఫోన్పేలో చూసుకుంటే 249 రూపాయలు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 299 రూపాయలకి 1,000,000 ప్రమాద బీమా డబల్. ఈయన 2000 కట్టి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినడో మనకైతే అర్థం కాదు. గూగుల్ పేలో ఉన్న ఫోన్ పేటిఎంలో 160 రూపాయలకేనంట 500,000 ప్రమాద బీమా. మరి పవన్ కళ్యాణ్ ఈ 500కి తన 1500 జోడించినాడా, ఈ 500 ఏమన్నా మిగుల్చుకున్నాడా అనేది చిరంజీవి గారు చెప్పాలి. అట్లాగే 1,200,000 మంది 3 సంవత్సరాల పాటు ఈ క్రియాశీల మీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా జనసేన పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మీరు ఇదే ప్రశ్న సంధిస్తే కార్యకర్త చెల్లించే 500కి అంతకంటే చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు కూడా జోడించి ప్రీమియం కడుతున్నారని చెప్పిన రికార్డు కూడా ఉంది. అటువంటి రికార్డులు 175 నియోజకవర్గాల్లో ప్రతి నాయకుడు మాటలన్నీ ఉన్నాయి. అంటే ఒక కార్యకర్తని మీరు మీకు 2000 విలువైన సామాను దాంట్లో 25%కి ఇస్తున్నాము అంటే ఎవరైనా సరే ప్రలోభపెట్టడం, అది మభ్యపెట్టడం. అది మీరు డైరెక్ట్గా 500 మీరు పార్టీ సభ్యత్వ రుసుము అని చెప్పి తీసుకుంటే తప్పులేదు, ఇన్సూరెన్స్ చేయిస్తాడా చేయించడా వేరే విషయం. కానీ మీరు 500 కడితే దానికి 1500 జోడించి నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కడతానంటే 2000 రూపాయలు నాకు 500కే వస్తుందని చెప్పి చాలామంది కట్టినారు. సరే సార్, దయచేసి ఆగండి. సో 1,200,000 సభ్యత్వాలలో ఒక్కొక్క దానికి దాదాపు 112 రూపాయలు కట్టినట్టు లెక్క 400 రూపాయలు చొప్పున మనం కనుక లెక్కేసుకుంటే 3 సంవత్సరాలలో 1,200,000 పవన్ కళ్యాణ్ దాదాపు 48 కోట్ల రూపాయలు పేద కార్యకర్తల పిల్లల నోటి కాడు కూటు కొట్టి తన జేబులో వేసుకున్న వ్యక్తి. చిరంజీవి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీకు తెలుసా తెలియదా? తెలియకపోతే దీని గురించి మీరు ఇదిగో మా తమ్ముడు ఎలాగైతే కష్టార్జితం పంచడం చెప్తాడో అట్లాగే కార్యకర్తల కష్టార్జితం దోచుకున్నాడు అనే వీడియో కూడా విడుదల చేస్తారా చిరంజీవి గారు అడుగుతున్నా. అట్లాగే రైతులకు ఇచ్చిన డబ్బుల్లో 1000 మందికి ఒక్కొక్కరికి 100,000 చొప్పున ఒక 10 కోట్లు ఈ 48 కోట్ల నుంచి ఒక పంచుండొచ్చు. కార్యకర్తకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ చెక్ నేను ఇస్తానని చెప్పుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినాం కదా అని చనిపోయినాడు. ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ పంపించింది, నేను ఇస్తున్నా అని చెప్పుకున్నాడు. నేను ఇస్తున్నా అని చెప్పుకోవడం కూడా కాళ్ళకి దండం పెట్టించుకుని ఇస్తున్నాడు. అంతకంటే నికృష్టుడు, అంతకంటే దుర్మార్గుడు, అంతకంటే దౌర్భాగ్యుడు ఈ భూ ప్రపంచంలో ఎవడు ఉండడు. అట్లా కాళ్ళు ముక్కినోళ్ళు కానీ అట్లా డబ్బు పే చేసిన 500 లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందిన రైతు కానీ వీరెవరైనా నేను ఇట్లా కాళ్ళు నన్ను ముక్కమని చెప్పేసి అంటే ముక్కినా లేకపోతే నేను 500 కట్టి నష్టపోయినా అని ఎవరైనా ఇచ్చేసారా? లేకపోతే మీరు చూసే ఆ కోణంలో మాత్రమే ఆ విధంగా మీకు కనబడలేదు. ఇక్కడ నువ్వు ఇవ్వని డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి. అరే స్వామి చెప్తా అది అది కూడా సమానం చెప్తా. నువ్వు ఇవ్వని డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన డబ్బుకి నీ కాలు మొక్కుతుంటే అమ్మా నువ్వు నా కాలేజీ మొక్కుతున్నామ్మా, నీ కొడుకు ఇన్సూరెన్స్ కట్టినాడు ఆ డబ్బులు వస్తున్నాయి, అపచారం ఇది, నీ కాలు మొక్కించుకున్న అర్హత నాకు లేదు, ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తుంది, నిజాయితీ పోడు కదా, చెప్పాలా కదా? చెప్పలేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినానా అన్నారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటిదాకా 1000 కంప్లైంట్స్ 2-3 రోజులు స్వీకరించడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే పనిలో ఉన్నాం. 2000-3000 మందితో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 30-40 వేల మంది కంప్లైంట్ తీసుకెళ్లి సిబిసిఐడికి ఇవ్వబోతున్నాం. త్వరలో మీ దగ్గర ఉన్నాయి పక్కా. పోస్ట్ ఆఫీస్ తీసుకుపోయి అమ్మా ఇగో 299కి 1,000,000 బీమా అయితే
500,000 నీకు కేవలం 5 లక్షలు ఇచ్చిండు, ఇది మోసం అవునా కాదా? దీన్ని బట్టి ఇది మోసమే రాయ్, నన్ను మోసం చేసి తీసుకున్నాడు అని రాయ్. అట్లా 1,000 మంది దగ్గర ఆల్రెడీ సంతకాలు అయినాయి, ఇంకా 2,000 మంది సంతకాలు చేయాల్సిన వాళ్ళకి పేపర్స్ ఇవ్వడం జరిగింది, ఇంకా 30,000-40,000 మంది తీసుకొచ్చి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టగానే ఒక సీన్ ఉంటది. ఎన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవరని చెప్పేసి నేను ఒక్కడే చూపెడతా అంటున్నారు కదా. మీరు గత 4 సంవత్సరాల కింద ఈ రోజు కూడా చెప్తున్నా పిఠాపురంలో గెలిచే అవకాశం లేదు. ఒక్కవేళ గెలిస్తే ఫస్ట్ ఇదే ఉంటది. ధరాశేఖర్ ఏదో మార్తనెట్టినాడు? లేదు, అంటే ఈ సందే అంటే నన్ను ఎవడు ప్రశ్నించకూడదు, నేను నచ్చకపోతే వెళ్ళిపోండి, నన్ను అది నిలదీయద్దు అని పార్టీ మీటింగ్లలో చెప్తాడు కదా. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రాగానే ఒక వైసీపీ ఎమ్మెల్యే లేస్తాడు. ఆ సన్నివేశం చెప్తాను, నేనే ఆ వైసీపీ ఎమ్మెల్యే అన్వయించుకుంటూ చెప్తాను. వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు అన్వయించుకుంటూ అన్న అన్లిస్ట్ కాస్త అన్వయించుకుంటూ సీన్ ఎట్లా ఉంటుందో కొంచెం రక్త కట్టించేలాగా చెప్తాం ప్రేక్షకులకి. అధ్యక్ష, ఈవిడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి దయచేశారు, ఆయన ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు కాబట్టి ప్రజల ప్రయోజనాల కోసం ప్రశ్నించాల్సిన అవసరాన్ని నేను ఎప్పుడు నొక్కి వక్కాణిస్తున్నారు కాబట్టి ఈరోజున పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫున అసెంబ్లీ తరఫున ఒక ప్రశ్న లేవడం జరిగింది. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు గత 3 సంవత్సరాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, మీరు కార్యకర్తలు ఒక 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వానికి కడితే నా కష్టార్జితం 1,500 జోడించి మీకు 5 లక్షల ప్రమాద బీమా చేయిస్తానని ఆయన 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేసిన నాయకులందరి వీడియోలు పాంప్లెట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్లో కేవలం 299 రూపాయలకి మాత్రమే 10 లక్షల ప్రమాద బీమా, అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చేదానికంటే 200 తక్కువకి దానికి రెట్టింపు ప్రమాద బీమా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త దగ్గర నుంచి 500 తీసుకుని ఆయన కష్టార్జితం 2,500 జోడించి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ 5 లక్షల ప్రమాద బీమా మాత్రమే తీసుకున్నదో కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో పవన్ కళ్యాణ్ టైఅప్ పెట్టుకున్నారో ఈ సభకి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లేస్తాడు, అంటాడు నేను నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాతో ఉండే వాళ్ళే నా వాళ్ళు, నాతో నాకు విభేదించే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా మీరు అన్వయించుకుంటున్నారు అక్కడ పవన్ కళ్యాణ్, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా, ఎందుకంటే ప్రింట్అవుట్ నుంచి స్లిప్ వస్తుందా, ప్రింట్అవుట్ వస్తుందా ఓటేగా అడుగుతాడు కదా. అట్లనే అసెంబ్లీ కూడా నా సొంత జాగీర్ అనుకుని అనుకుంటాడు ఆయన, ఆ భ్రమలలో బతుకుతాడు. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటుంది అధ్యక్ష, ఇదేమైనా పార్టీ ఆఫీస్ కాదు కాబట్టి ఈ సమాధానాలు వినాల్సిందే, ఈ ప్రశ్నలు వినాల్సిందే, దీనికి సమాధానాలు చెప్పాల్సిందే. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారు, కార్యకర్త 500 ఇస్తే మీ కష్టార్జితం ఏమైనా జోడించినారా లేకపోతే అందులో ఏమైనా మిగుల్చుకున్నారా, ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారు, మీరు ఎంత డబ్బు అదనంగా చెల్లించారు లేదా ఎంత డబ్బు మిగుల్చుకున్నారు, అలాగే ఆ కుటుంబ సభ్యులకి చెక్కించేటప్పుడు పాదాలకి దండం పెట్టించుకున్నారు కదా, ఇది నేను ఇచ్చిన డబ్బు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన డబ్బు, మీరు నా పాదాలకి దండం పెడుతుంటే ఆ వీడియో తీయించి ప్రచారం చేసుకున్నా కాబట్టి వాళ్ళందరికీ పాదాలు మొక్కి క్షమాపణ చెప్తారా అని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా వైసీపీ ఎమ్మెల్యే డైరెక్ట్ అన్న ప్రశ్న రోజే ఆ గాయ అంటారు చూసారా, ఫస్ట్ డేనే పెట్టే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తుంది. మీ ఊహ అద్భుతంగా ఉంది, మీరు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఒక్క ఎమ్మెల్యే, ఒక వైసీపీ ఎమ్మెల్యే అన్న, నేనే వైసీపీ ఎమ్మెల్యే కాదు, నా ప్రశ్న పూర్తి కాలేదు. మీరు ఊహలో ఉన్నారు, మీరు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తి లేదు అంటే అవకాశం లేదు. మీరు మీకు వైసీపీ నాయకులతో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి, ఈ ప్రశ్న వారి ద్వారా లేవనెత్తించే ప్రయత్నం చేస్తారు, తప్పనిసరిగా చేస్తాం. సరే, జూన్ 4 తర్వాత చూద్దాము. సరే, ఇకపోతే జూన్ 4 తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ పదవి చూడొచ్చంటారు అసెంబ్లీలో? ఒక వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటారు, విపక్ష ఎమ్మెల్యేగా ఉంటారు అంతే అంటారు. విపక్ష ఎమ్మెల్యే అంతే, శాసనసభ్యుడిగా మాత్రమే ఉంటారు, మంత్రిగా చూడలేమంటారా? విపక్షంలో మంత్రి పదవికి ఇచ్చే ఔదర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బహుశా మరి పవన్ కళ్యాణ్ అన్న వేడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విపక్షంలో కూడా మంత్రి పదవి ఇస్తే ఆయనకు సాధ్యం అవుతుంది. అధికారంలోకి వచ్చే మంత్రి అయ్యే అవకాశం ఉండదంటారా? విపక్షం అంటే మళ్ళీ అధికారం అంటారు, వాళ్ళ అధికారంలోకి వచ్చామంటారు కదా, వాళ్ళకి వచ్చినప్పుడు చూస్తాంలే. నేను అయితే రానంటున్నా, అధికారంకి వచ్చే ప్రసక్తి లేదంటున్నా.
వారు ఈ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది గెలిచే అవకాశం ఉందంటారు? 55 దగ్గర ఆగిపోవచ్చు. వారి జనసేన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ 6 నుంచి 7 గెలుస్తారు. 21 98% సక్సెస్ రేట్ రాదు స్వామి. 98% సక్సెస్ రేట్ వైఎస్ఆర్సీపీకి 98% సక్సెస్ రేట్ వస్తుంది రాదు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఎందుకు రాదు రజనీ అని చెప్పేసి వై నాట్ అన్నారు. వస్తుంది అంటలేదు, ఎందుకు రాకూడదు అంటున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. 98% సక్సెస్ రేట్ సాధిస్తామంటానికి 98% సక్సెస్ రేట్ ఎందుకు సాధించకూడదు అనే దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మీరు విజ్ఞులు, జర్నలిస్టులు, అర్థం చేసుకోండి. రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉన్నది. సరే, ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ నిన్న జరిగినటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలను మనం ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిఠాపురం మనం మాట్లాడుకున్నాం, ఉపంలో కూడా మేము గెలుస్తామని చెప్పేసి అని చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎట్లుందంటే సార్ అక్కడ పడితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 2-3 వేల మెజారిటీతో మాత్రమే బయటపడతారు. ఫలితం తారుమారైనా ఆశ్చర్యం లేదు. టీడీపీ కోల్పోయే ప్రముఖమైన సీట్లలో కుప్పం కూడా ఉన్నది. పొంగనూరులో పెద్దిరెడ్డి గారు గెలుస్తారంటారు? మాటకి దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ ఎంత మెజారిటీ ఉండొచ్చు అంటారు? అది తెలియదు, ఆయన గెలుస్తారు. 1 లక్ష మెజారిటీ గెలుస్తారు. లక్ష్యం ఉండదు, 30-40 వేలు ఉండొచ్చు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు 60-70 వేలు ఉండొచ్చు. సార్ మెజారిటీ తగ్గుతుంది షర్మిల గారి ప్రభావం చేత, ఏమైనా ఉండొచ్చు కొద్దిగా. కడప పార్లమెంట్ పరిస్థితి ఏమంటారు? అవినాష్ రెడ్డి గెలుస్తారంటారు. షర్మిల గారి పరిస్థితి? డిపాజిట్ కష్టం. డిపాజిట్ రాదంటారు? కష్టం. తెలుగుదేశం అభ్యర్థికి అక్కడ ఓట్లు ఎక్కువ సెంటర్ లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి లోపాయకారిగా మీరు వైఎస్ షర్మిలకి ఓటు వేయండి, టీడీపీకి వేయకూడదు అనే సంకేతం ఏమైనా ఇస్తే తెలుగుదేశం ఓటు శాతం తగ్గి అది దీనికి యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. సో అటువంటి కుట్రకి పాల్పడ్డారా లేదా అంటే ఎన్డీఏతో పొత్తులో ఉండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమనే కుట్ర చేశారా లేదా అనేది మనం ఫలితాలు వచ్చిన తర్వాత మనం దాన్ని. మంగళగిరిలో కొంత నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా పర్యటించారని నేనా? నేనేం పర్యటించలేదు. అమరావతి భూములకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి ఓటేమని చెప్పేసి అడిగారని విన్నాము. అక్కడ పరిస్థితి ఎలా ఉన్నట్టు? మంగళగిరిలో కొద్దిగా ఇనకే ఎడ్జ్ ఉంది, లోకేష్కి ఎడ్జ్. గెలవచ్చు అంటారా? వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం. గెలవచ్చు అంటారు? గెలిచే అవకాశం ఉంది. కాన్ఫిడెంట్గా అయితే? కాన్ఫిడెంట్గా అయితే లేదు. హిందూపురంలో కూడా బాలకృష్ణ అక్కడ స్వామి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తున్నారు. ఆయన కనుక 10,000 ఓట్లు తెచ్చుకుంటే బాలకృష్ణ ఓడిపోతాడు. ఆయన 1,000-1,200 ఓట్ల దగ్గర ఆగిపోతే బాలకృష్ణ బయటపడే అవకాశం ఉంది. గుడివాడ పరిస్థితి ఏంటంటారు? కొడాలి నాని గెలుస్తారంటారు. గుంటూరు పార్లమెంట్ ఎందుకు సార్ ఇంత వివాదం అవుతుంది? గుంటూరు పార్లమెంట్లో కొద్దిగా ఘర్షణ ఉంది. సో దాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలి. అది దశాబ్దాల నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న, ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న ఇది కూడా నేపథ్యంలో ఇక్కడ కమ్మ కాపు కాంబినేషన్ ఆ ఘర్షణ కూడా ఉంది. ప్లస్ పార్టీల పరంగా కూడా ఘర్షణ ఉంది. సో అందుకనే అది. ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడో చరిత్ర అన్నాడు లేని విధంగా ఒక మెజారిటీతో అక్కడ గెలవబోతున్నా అని చెప్పేసి అంటాడు. చరిత్ర 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 సమాజం 4 లక్షల చిల్లర గెలవాలా. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర రిపీట్ చేయాలంటే కడపది దాని 4 లక్షల పైసలకు మెజారిటీ రావాలి. అంత ఏముండదు. గెలిస్తే కనుక 25-30 అట్లా గెలవచ్చు. 50,000 ఓట్లతో మెజారిటీతో గెలిస్తే అంతే. అంతే చరిత్ర సృష్టించేది ఏముండదు. నరసరావుపేట వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తారు. ఎంత గెలుస్తారు? ఎడ్జ్ ఉన్నదని నరసరావు పార్లమెంట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాచర్ల నియోజకవర్గం సార్? అంత డీటెయిల్గా తెలియదు మనకి. సార్ గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ తెలుగుదేశానికి అంటే క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. ఒకవేళ అవ్వకపోయినా 1-2 మాత్రమే ప్రతి జిల్లా నుంచి వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటే ఇక్కడ చాలా మందికి మీరు చెప్పారు. ఇక్కడ చాలా పెద్ద పొరపాటు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అని మీరు ఎప్పుడైతే మాట్లాడారో కాపు ఫ్యాక్టర్ వస్తుందండి. ఆ కాపు ఫ్యాక్టర్లో ఎన్ బ్లాక్గా కాపులందరూ తీసుకెళ్లి కూటమి పోటేశారని ఒక ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ ఈ మెగా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ సభలకి జనం కిక్కిరిసి వస్తారు. కిక్కిరిసి ప్రతి ఒక్క ఓటర్ రోడ్డు మీద ఉంటాడు. ఈవీఎంలోకి ప్రతి ఒక్క ఓటర్ వెళ్ళలేడు. సో ఆ క్రౌడే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఉందనే భ్రమలో ఉంటారు. చిరంజీవిని చూసాము, జనసేన చూసాము. వాళ్ళకు వచ్చిన క్రౌడ్ ఓట్లో ట్రాన్స్ఫార్మ్ కాదు. ఎందుకంటే సినిమా వాళ్ళు, సినిమా అభిమానులు ఏమైతే ఉన్నారో ఒక నియోజకవర్గంలో దాదాపు 25 నుంచి 30 వేల మంది అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ సభ పెడితే 3 నియోజకవర్గాల అభిమానులు అక్కడే కనబడతారు.
సో అంతమంది జనం వచ్చేసారు అమ్మ ఇంకేముంది అనుకుంటారు. మన వీక్షకులు దయచేసి దయచేసి ఇంటరాప్ట్ చేయకండి. పొలిటికల్ అనలిస్ట్ తో పాటు మరి ఒక స్ట్రాటజిస్ట్ కూడా, ఏ జిల్లాలో ఏ మేరకు అవకాశం ఉంది దయచేసి చెప్తాను. నాలుగు జిల్లాలలో ఎందుకు ఆ ప్రభావం ఎక్కువ ఉందో, ఎందుకు ఆ భావన ఏర్పడింది అని చెప్తున్నాను నేను. సో వాళ్ళకి అక్కడ ఎప్పుడైతే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారో, బైకులు తీసుకొని ర్యాలీ చేయటము ఇవన్నీ చేశారో, ఆ వేవ్ ఉన్నట్టు కనబడుతుంది. కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడే ఆయనకి దాదాపు ఒక 30% ఓట్ కట్ అయిపోయింది. 21 సీట్లు ఇచ్చినప్పటికీ ఇంకో 20% కట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత మనకి ఇదే చివరి అవకాశం అని వాళ్ళు పదే పదే వేడుకోవడం కానీ, లేకపోతే మోటివేట్ చేయడం కానీ, దాన్ని ఏ భాషలో ఏమనుకున్నా కానీ, ఒక మళ్ళీ 15-20% మళ్ళీ అటువైపు వెళ్ళినారు. సో ఒక 30-35% కాపులు మాత్రం, ఎవరైతే మెచ్యూర్డ్ కాపు ఉన్నారో వాళ్ళు ఈ కూటమికి ఓటు వేయలేదు. అండ్ రోడ్డు మీద కనపడేది మొత్తం ఓటర్లు, జనసేన ఓటర్. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటే, ఒకవేళ జనసేనకి 50,000 ఓట్లు పడుతుంటే, ఆ 50,000 మంది రోడ్డు మీద ఉన్నారు. జనసేనకి పడే వ్యతిరేకంగా పడే 150,000 మంది ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళ సైలెన్స్ మీకు అర్థం కాదు. ఈవీఎం ఓపెన్ చేస్తేనే అర్థం కాదు. ఈ షాక్ ప్రజారాజ్యంలో తగిలింది, జనసేన 2019లో తగిలింది, ఈసారి మళ్ళీ తగలబోతుంది. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పిఠాపురంలో కాపుల అత్యుత్సాహం చూశారో, ఆ డామినెన్స్ చూశారో, ఇతర కులాలలో యూనిటీ వస్తుంది. అమ్మ వీళ్ళందరూ యూనిట్ అయితే ఇలా చేస్తారా, ఈ ఈలలు కేకలు, ఈ జుగుప్సాకర విన్యాసాలు, సైలెన్సర్లు తీసి బైక్ నడపడాలు, ఇవన్నీ ఉంటాయా, వేధింపులు ఉంటాయా, మేము వస్తే మీ అంతు తెలుస్తామనే బెదిరింపులు ఉంటాయా, వస్తే ఎలా చేస్తారు, ఇప్పుడు ఎట్లా ఉందనేది వాళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే శక్తి ప్రజలు కాపులకి ఉభయ గోదావరి జిల్లాల్లో రైవల్ క్యాస్ట్, కమ్మ కాపు కృష్ణ గుంటూరు ఎట్లాగో, కాపులు శెట్టి బలజ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ గణనీయమైన సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ శెట్టి బలిజలు ప్లస్ మాల జగన్ అంటే వైసీపీకి బ్రాండెడ్ ఇది 80% మాల ఓడిపోయి, అవన్నీ కలిస్తే దిమ్మదిరిగే ఫలితాలు రావచ్చు కూటమికి. లేదు వాళ్ళలో కూడా బైఫర్కేషన్ వచ్చి వాళ్ళు కూడా ఎటువైపు ఏమైనా స్వింగ్ అయితే ఫలితాలు కొద్దిగా 34 ఉభయ గోదావరి జిల్లా 34లో వైసీపీకి 14 నుంచి 18 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. 14 నుంచి 18 కూటమికి 16 వస్తాయి అంటారు, దా మిగిలిన వస్తాయి. లేదు క్లీన్ స్వీప్ అంటున్నారు, అవకాశం లేదంటారు. అది చెప్తున్నా కదా, క్లీన్ స్వీప్ అని ఏం చూసి చెప్తున్నారు వాళ్ళు? ఈ రోడ్డు మీద జనసేన ఓటర్లు చూసి మొత్తం ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారు అనుకుంటున్నారు. ఎందుకు 14లో సాధ్యపడింది కదా, ఏం సాధ్యపడింది? 14లో ఫ్యాక్టర్ చెప్తాను, ఇప్పటికీ అప్పటికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. 14లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ మీద ఆగ్రహం, బీజేపీ మీకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను నమ్మబలికింది, అదొకటి. రెండు, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు కూడా 5 ఏళ్లలో రాష్ట్రం చాలా వెనకబడ్డది. అరే మీ అభిప్రాయం కాదబ్బా, ప్రజల అభిప్రాయం కాదు, అదే చెప్తున్నా, నా అభిప్రాయం చెప్పనివ్వండి, ప్రజలు ఏమనుకుంటారు నేను చెప్పండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ 0, ఈ రోజున 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, పథకాలు అందుకున్న వాళ్ళు మాకు ఇతనే ముఖ్యమంత్రి కావాలనే ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే నిలబెట్టుకోడు అనే విశ్వసనీయత 2004లోనే పోయింది. 2004లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడో అప్పుడే చంద్రబాబు నాయుడు మీద విశ్వసనీయత పోతే దాన్ని కంప్లీట్ చేయండి. 2 మినిట్ 1 మినిట్ ఓన్లీ 1 మినిట్. 2009లో కూడా చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయత నిలుపుకోలేక ఓడిపోయాడు. 2014లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే ఎవరు నమ్మలేదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే మాస్క్ పెట్టుకొని నన్ను చూసి ఓటేయండి, నాది బాధ్యత, వాళ్ళు పని చేయకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి తీసుకున్న తర్వాత 1.5% ఓటు షేర్తో మాత్రమే బయటపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్కి 2019లో వచ్చిన 5.53 ఓటు అందులో తీసేస్తే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ లేకపోతే. అంటే ఆ 2014లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మలేదు. సో ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తా అంటే నేను 10 రూపాయలు ఇస్తానని కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే బాబు మీరు మన ఇట్లాగో నమ్మట్లేదు, సరే నమ్మితే జగన్మోహన్ రెడ్డి నమ్మండి, ఇస్తే ఆయన పథకాలు ఇస్తాడేమో కానీ ల్యాండ్ టైటిల్ కానీ మీ భూములు గుంజుకుంటాడని భయంతోనే ఒక కుట్రపూరిత ప్రచారం మొదలుపెట్టారు.
నికృష్ట నీచ నికృష్టమైన ప్రచారము లాండ్ టైటిలింగ్ లో మీ భూములు లాక్కుంటాడు అని చెప్పి కారణాలు వద్దు దయచేసి. నేను ఏమంటాను, లేదు లేదు లేదు, చాలా సందర్భాలలో మనం విశ్లేషించి అసలు ల్యాండ్ టైటిలింగ్ మనం మాట్లాడలేదు ఈ రోజు, ల్యాండ్ టైటిలింగ్ విషయం మనం మాట్లాడలేదు. సో ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి నేను ఎట్లా కూడా నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి మీ భూములు గుర్తుకుండా భయపెట్టి అదొక ప్రయత్నం చేసినారు. 5 నెలల కింద బిల్లు పాస్ అయిందంట కదా 2019లోనే, దాని మీద భయవుల కేసులో దానికి సపోర్ట్ చేసినాడు. 2019లో ఆ బిల్లు అసెంబ్లీలో పెడితే దాన్ని సపోర్ట్ చేసినారు. ఇది మంచి బిల్లు అని ఈనాడు పేపర్లో కథనాలు రాసినారు. ఈ బిల్లును మేము తీసుకొచ్చినామని పురంధేశ్వరి చెప్తుంది, కానీ ఈ బిల్లు మీ భూములు లాక్కోవడానికి తీసుకొచ్చినారని వీళ్ళు ప్రచారం చేసినారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. జనసేన మేనిఫెస్టో అంటే జనసేన టీడీపీ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు దాని మీద నరేంద్ర మోడీ ఫోటో వేయలేదు, అండ్ సిద్ధార్థనాథ్ సింగ్ అది పట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. బీజేపీ ఏం చెప్పిందంటే ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామనే అంశం మేనిఫెస్టోలో పెట్టమన్నది నంబర్ వన్. ఇంకొకటి, ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని మేము తొలగిస్తామనేది తీసేయమన్నది. అక్కడనే విభేదం. మేనిఫెస్టోలో వాళ్ళకి వీళ్ళకి వచ్చిన ఘర్షణ ఏంటంటే ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తున్నామని మీరు మేనిఫెస్టోలో పెట్టండి. సమాచారం మీ దాకా ఎలా చేరవేరింది? చేరుతుంది. బీజేపీలో మాకు ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీలో ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షురాలకి వ్యతిరేకంగా 70% కేడర్ ఉన్నారు. 70% కేడర్. ఓము వీరరాజు ఇంట్లోకి వచ్చి ఒంగోలు ఆమె పోటీ చేస్తే ఎవరు ఓటేస్తారో చెప్తారా అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు రాజమండ్రిలో పురంధరేశ్వరి ఓటేయట్లేదు. సోము వీరరాజు ఇంట్లోకి వచ్చి ఒంగోలు నుంచి ఆమె ఇక్కడ వచ్చి పోటీ చేస్తారంటే ఎందుకు ఓటేస్తాం? పురంధేశ్వరి గారు గెలిచినారో ఓడిపోతారు, ఘోరంగా ఓడిపోతారు. సరే సార్, గుంటూరులో ఎన్ని సీట్లు వస్తున్నాయంటారు వైసీపీకి? గుంటూరు కృష్ణా 33లో 13 నుంచి 15 దాకా రావచ్చు. లాస్ట్ టైం రాయలసీమ 52 నియోజకవర్గాలు కానీ 49 వచ్చాయి, ఈసారి 42 రావచ్చు. ఇక్కడ నెల్లూరులో సార్, నెల్లూరు ప్రకాశం 22 నియోజకవర్గాల్లో రెండింటిలో కలిపి దాదాపు 12 రావచ్చు వైసీపీ. ఇది శ్రీకాకుళం విజయనగరం 19 నియోజకవర్గాల్లో ప్లస్ విశాఖపట్నం కూడా కలుపుకుంటే 34 నియోజకవర్గాల్లో అక్కడ దాదాపు 20 రావచ్చు. మీరు వైసీపీ చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు గెలవబోతుందని చెప్పేసి, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు సార్? 120 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ గెలవబోతుంది. ఇందులో జనసేనకు 6 సీట్లు వచ్చాయి అంటారు, తెలుగుదేశానికి ఎన్ని వచ్చాయి అంటారు? మిగిలినవి ఉంటాయి. బీజేపీ ఒక సీట్ అయినా గెలిచింది అంటారా? బీజేపీ ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ గెలిచే అవకాశం. ఒక పార్లమెంటు అనకాపల్లి, అనకాపల్లి పార్లమెంట్. ఎవరు? సీఎం రమేష్ గారు గెలిచారంటారా? సీఎం రమేష్ గారు గెలిచే అవకాశం ఉంది. అది కూడా ప్రజలు మైనారిటీలు అక్కడ తక్కువ ఉన్నారు, అండ్ బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపం ఏమన్నా పక్కన పెట్టింటే కనుక చెప్పలేము. విజయవాడ వేసే సుజనా చౌదరి గారు అక్కడ లేదు. విజయవాడ ఇంకో బీజేపీ గెలవబోయే అసెంబ్లీ సీటు చెప్తాను నేను. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు? జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఈరోజు ఇంటెలిజెన్స్ ఇచ్చిందంటే తీవ్రంగా ఉంటాయి. 19వ తారీఖు వరకు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే 15 రోజుల పాటు లాండర్ కంట్రోల్ ఉండదు అని చెప్పేసి అన్నటువంటి. అదేం ఉండదు. 2019లో అటువంటిది ఏం జరగలేదు, దయచేసి గ్రహించాలి. అంటే ఒకవేళ తెలుగుదేశం వస్తే ఆ విధంగా ఏమన్నా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే లోకేష్ ఆన్ రికార్డ్ చెప్పినాడు, ఎర్ర బుక్లో పేరు రాసుకున్న వేటాడి వేటాడి వేధిస్తామని ఎర్ర బుక్లో పేరు రాసుకున్న నా పేరు కూడా ఉండొచ్చు అందులో. నేను సిద్ధంగా ఉన్నాను. సో నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కదా. అట్లా చాలా మంది ఇంకా వైసీపీ నాయకులు కూడా ఆన్ రికార్డ్ చెప్తారు, రోజు ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని మీ పేరు ఉంది మీ సంగతి చూస్తా వేటాడతాం అని చెప్పి బెదిరింపులు ఇచ్చినారు. వీళ్ళు మీరు చెప్పేది ఏంటో వాళ్ళ విధానం చెప్తారు. వాళ్ళు మేము చేయబోయేది ఏంటంటే ఒక పార్టీ నంబర్ 1 అంటున్నట్టు చెప్తున్నట్టే వాళ్ళ పార్టీ విధానం చెప్తారు.